రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంతో సహా అన్ని గ్రామాల్లో తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంపై బీజేపీ మండల నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కోనరావుపేట మండల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రం మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని, వచ్చే సంవత్సరం ఈ వేడుకను అధికార లాంఛనాలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకారుల పాలనలో అనకదొక్కబడిన ప్రజలను నైజాం ఉక్కు సంఖ్యల నుండి విడుదల లభించిన ఈ రోజుగా గుర్తు చేసుకున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని మండల బీజేవైఎం అధ్యక్షులు సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు గోపాల్ సురేంద్రరావు, బీజేపీ నాయకులు తిరుపతి, మోహన్, అజయ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో 17 సెప్టెంబర్ను పురస్కరించుకొని ఈరోజు జెండా కార్యక్రమం విజయవంతం చేయడమైంది. అదే రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం కూడా వేయాలని మా పార్టీ ఆదేశాల మేరకు మేము చేయడం జరిగింది. ఈరోజు కొనరావుపేట మండల కేంద్రంలో హెడ్ క్వార్టర్లో కూడా వేయడం జరిగింది. ఇలాంటి సంబరాలు మళ్ళీ జరుపుకోవాలి, ప్రతిసారి జరుపుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు వెంటనే తెలంగాణ సెప్టెంబర్ విమోచన దినాన్ని జరిపే విధంగా చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆశిస్తున్నాం. 17 సెప్టెంబర్ను అధికారికంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 17 సెప్టెంబర్ను అధికారికంగా ప్రకటిస్తానని చెప్పి ప్రగడబాలకి ఉద్యమ సమయంలో ఎన్నో అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 17 సెప్టెంబర్ని గుర్తు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దీనిని మేము భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున మేము కేసీఆర్ గారు వచ్చే సంవత్సరం ఆయన 17 సెప్టెంబర్ను అధికారికంగా ప్రకటించాలని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.